మీరు అనుకుంటాను కేసీఆర్ మాకు పెన్షన్ ఇస్తాడు, కేసీఆర్ మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాడు 100,000 రూపాయలు, కేసీఆర్ రైతు బంధు ఇస్తాడు ఊళ్ళల్లో అని చెప్పి అనుకుంటాను. కానీ ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా, నేను 2014లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా, బ్రాండీ షాపుల ద్వారా, లిక్కర్ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా, రెస్టారెంట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మనం కట్టిన పైసలు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ ఎంత కడుతున్నామో తెలుసా అమ్మా? ఇవాళ మనం కడుతున్న సారా బ్రాండీ తాగి, లిక్కర్ తాగి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి మనం కడుతున్న డబ్బు 45,000 కోట్ల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 45,000 కోట్ల రూపాయలు. నీకు తెలుసా, పుస్తల తాళ్ళు కట్టడానికి కళ్యాణలక్ష్మికి వెళ్ళడం ఇచ్చే డబ్బు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. పుస్తల తాళ్ళు కట్టడానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. పెన్షన్లకు ఇచ్చే డబ్బు సంవత్సరానికి 11,000 కోట్లు మాత్రమే. కానీ 13,000 కోట్ల రూపాయలు మనకిచ్చి 45,000 కోట్ల రూపాయలు దంచకపోతున్నాడు. అమ్మా, మీరు చేసేటువంటి ఆ పనిలో భర్తలు కనుక తాగుబోతులైతే భార్య కూలి చేసిన పైసలు సాయంత్రం వచ్చి ఇస్తావా లేదా అని చెప్పి కొట్టి తీసుకుపోతున్నాం వాస్తవం కాదా? అయ్యా, పిల్లలకు బట్టలు లేవు, పిల్లలకు అన్నం లేదు, నువ్వు తాగకని చెప్పి వారించినప్పటికి కూడా తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తాగి తాగి రోగాన బాండపడి చచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం. పుస్తల తాళ్ళు కట్టడానికి కేసీఆర్ 2,500 కోట్లు ఇస్తే పేదవాళ్ళు తాగి తెగిపడ్డ పుస్తల తాళ్ళెన్నో ఆలోచన చేసుకోమని చెప్పి నా ఆడబిడ్డ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాత్రిపూట పల్లెలలో మెడికల్ షాపులలో ట్యాబ్లెట్ దొరకదు, కానీ రాత్రిపూట మాత్రం కుదిలేస్తే తాగేవాడికి మాత్రం సీసా దొరుకుతుంది గ్రామాలలో. గుర్తుపెట్టుకోండి.